అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నమస్తే, నేను మీ నాగేంద్ర. మా నాయకుడు ఈరోజు పొత్తులో భాగంగా 24 సీట్లు అనగానే మా నాయకుల్లో లేని అసంతృప్తి, మా నాయకుల్లో లేని అసమ్మతిని లేనిపోంది చూపిస్తూ ఈ వైసీపీలో ఉన్న ఆస్థాన ముండమోపులు, వీధి కుక్కలు, వీధి చివరన ఉంటే పందుల్లాగా ఉండేటటువంటి ఈ కొంతమంది, అంటే ఆళ్లే మేధావులు అని చెప్పుకుంటే నేను అన్నట్టు ఆ ముండమోపులంతా వచ్చి మా నాయకుడి మీద పడి ఏడుస్తున్నారు. అరే, ముండబోయే ముందు మీ నాయకుల దగ్గర కూర్చొని నేర్చుకోండి. మీ ముండమోపేడి పంత మా దగ్గర ఎందుకు? ఈరోజు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మా మీద జాలి చూపిస్తున్నాడంట. నిజంగా సజ్జల సకల శాఖ మంత్రి, నీకు ఒక్కటే సూటిగా నువ్వు జాలి చూపించాల్సిన అవసరంలా. అది మీ నాయకుడి భాషలో మేము చెప్పం, మీ కొడాలి నాని భాషలో కూడా. మీరు జాలి చూపించాల్సిన అవసరం లేదు. మీరు మగాళ్ళైతే నువ్వు కానీ మీ నాయకుడు కానీ, నువ్వు మాట్లాడే కాబట్టి నిన్నంటున్నా, నువ్వు మగాడు అయితే మా నాయకుడు ఎక్కడో చెప్పలేదు, ఇంకా చెప్పుకోలేకుండా కదా. ఓకే, ఈరోజు కాకుంటే రేపో మా నాయకుడి స్థానం రివీల్ అవుతుంది కదా. నీకు దమ్ముందా, నీకు ధైర్యం ఉందా, నీకు చీము రక్తం ఉంటే వచ్చి మా నాయకుడి మీద నిలబడు, లేదా మీ అధినాయకుడిని నిలబడమని చెప్పు, అప్పుడు మాట్లాడదాం నీ జాలి ఏదన్నా ఉంటే. ముందు నీ పార్టీలో అన్ని 5 లిస్టులు 6 లిస్టులను కూడా ప్రకటించింది, 60 సీట్లే, మిగతా 110 సీట్ల కథ చూసుకోండి. ఇక్కడికి ఎందుకు వచ్చి పిసుక్కోవడం? తర్వాత ఆమె రోజా, ఈమె ఈ వైసీపీ ఆస్థాన నర్తకి, ఈమె నందో లేదంటే నంది ముందున్న పందో అని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఈమెకు ఒక మంత్రి పదవి ఇస్తే రోజు మార్చి రాజు ఒక 10 మందిని వేసుకుని ఒక్కొక్క వ్యక్తికి 30 నుంచి 50 వేలు లక్ష రూపాయలు వసూలు చేస్తూ దర్శనాలు చేపిస్తూ సిగ్గు శరం లేకుండా, అది వెర్బల్ డయేరియా అంటారు, అంటే నోటి విరేచనాలు వచ్చినట్టు మాట్లాడుతుంది. ఈమె ఒక మంత్రి. ముందు నీ కథ చూసుకోమా. నగిరిలో నీ పార్టీ వాళ్ళే నీకు బొంద పెట్టేటట్టున్నారు. ఈమె మొగ రూపంలో ఉన్న ఆడరాయుడో, ఆడ రూపంలో ఉన్న మొగరాయుడో తెలియక, లేదా స్పీడ్ బ్రేకర్ల కాడ తప్పట్లు కొట్టాము, బాగా తప్పట్లు కొడుతుంది అని చెప్పి ఏమన్నా సీట్ ఇచ్చారో తెలియదు. ఈమె ఎగిరెగిరి పడుతుంది. రోజమ్మ గారు ఎగిరెగిరి పడినా, ఎగిరెగిరి దంచినా, ఎగరకుండా దంచినా అదే కూలి. త్వరలో నగిరి ప్రజలు నిన్ను ఏ విధంగా దంచుతారో వెయిట్ చేసి చూడు. ఈమె మాట్లాడుతుంది సంకల గురించి మాట్లాడింది. ఈయన బీజేపీ సంకలో ఉంటాడు, కొద్దిసేపు కాంగ్రెస్ సంకలో ఉంటారు అని. మా నాయకుడు ప్రపంచంలో ఎవరూ లేరు అని రాజశేఖర్ రెడ్డి సంక నాకింది ఎవరమ్మా, నువ్వు కాదా, ఇటువంటి నాయకుడే లేదని. తర్వాత ఆ సంకలో ఉప్పు అయిపోయిందని మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయకుడు అంత నాయకుడు లేడు అని చెప్పి ఆయన సంక నాకింది ఎవరమ్మా, నువ్వు కాదా. ఈ 2 సంకలు అయిపోయినాక మళ్ళీ ఈ ఉప్పు ఫ్యాక్టరీనే పెట్టినాడని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక నాకుతా ఉండేది ఎవరమ్మా, రోజమ్మ నువ్వు కాదా. నోరు అదుపులో పెట్టుకుని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.